హఠాత్తుగా ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి పైన అవ్వడం, మొన్నటి వరకు వెళ్ళాలని అనుకున్న అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన అటు అమిత్ షా కానీ ఇటు ప్రధాని మోడీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇప్పుడు వాళ్లే అపాయింట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా వచ్చి కలవాలని పిలవడం, అసలు దీని వెనక ఏం జరగబోతోంది? ఇంత ఇమీడియట్గా ఒక పక్కన ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకుంటుంది? మొన్నటి వరకు ఒక రకంగా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రిని అవమానించిన తీరులో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఎందుకు ఇమీడియట్గా పిలిపించుకొని మాట్లాడాలనుకుంటుంది? ఇదే అంశం మీదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎందుకంటే కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడాల్సింది, పెండింగ్లో ఉన్న అంశాలు చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి, ఒకటి రెండు కాదు చాలానే ఉన్నాయి. ఒక పక్క ఇమీడియట్గా మండలి రద్దు అంశం ఉంది, మండలి రద్దు ఆ విషయంలో రేపు పార్లమెంట్ సమావేశంలో దాన్ని ప్రవేశపెట్టి మండలి రద్దు చేసే విషయంలో ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అదే టైంలో ప్రత్యేక హోదా గురించి, రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్కు సంబంధించి కేంద్రం నిర్ణయించి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో దాని గురించి, ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో, ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి రావాల్సిన పెండింగ్లు ఏవైతే ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులు ముందు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు కాబట్టి ఐవీ రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాకపోతే మొన్నటి నుంచి కూడా మోడీని అమిత్ షా ఇద్దరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం, మొత్తం మీదకి ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే ఢిల్లీలో ఆప్ ముందు ఘోర పరాజయం పాలైందో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ఎప్పుడైతే ఓటం చెందిందో నెక్స్ట్ డేనే ఎందుకు ఎంత ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చారు, ఏం చర్చించబోతున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చర్చలు జరుగుతాయా, రాజకీయంగా ఏమైనా చర్చలు జరుగుతాయా? ఎందుకంటే మొన్నటి నుంచి ఏ విషయంలోనూ కూడా అడ్డుపడట్లేదు, ఏ విషయంలో కూడా వ్యతిరేకించట్లేదు. ఒక పక్కన స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో లోకల్గా ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డుకుంటున్నా సరే కేంద్రం మాత్రం కిక్కురు మనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను ఒక రకంగా స్వాగతిస్తుంది. ఇలాంటి టైంలో ఏం చర్చకు రాబోతున్నాయి, ఎలాంటి డీల్ కుదుర్చుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి డీల్ నడవబోతుంది అనే దాని మీద రకరకాల చర్చలు అయితే మొదలైపోయినాయి. ఎందుకంటే శాసన మండలి రద్దు చట్టం గురించి కానీ, అలాగే మూడు రాజధానుల అంశానికి సంబంధించి కానీ జగన్ గారు ఎప్పుడో మాట్లాడాలని అనుకుంటున్నారు. అది కూడా డైరెక్ట్గా ఆల్రెడీ తెలుసు మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి కేంద్రానికి తెలియగా ఉండదు కాబట్టి అఫీషియల్గా ఒకసారి ఇలా చేయబోతున్నామని చెప్పి ప్రస్తావించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కాబట్టి ఆ విషయం కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఈ ఇమీడియట్ భేటీ వెనక అసలు కారణం ఏంటి అనేది మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.